సినిమా ఇండస్ట్రీలో తండ్రి హీరో అయితే కొడుకులు హీరోలు కావడం ఒకప్పుడు చూసాం ఆ వారసత్వం ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతున్నా ఇప్పుడు ఓ ట్రెండ్ బాగా జోరు మీద ఉంది అదే హలో బ్రదర్స్ ట్రెండ్ అన్న హీరో అయితే ఆ అన్న ఇమేజ్ని ఓ ప్లాట్ఫామ్గా చేసుకుని తమ్ముడు హీరో కావడం ఇప్పుడు ట్రెండ్ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న ఆ హీరో బ్రదర్స్ ఎవరో చూసేద్దాం ట్రెండ్ మరి ఈ ట్రెండ్లో ముందున్నాడు హీరో విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నువ్వేలా చిత్రంలో చిన్న పాత్రతో ప్రవేశం చేశారు విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మారి ఆ నెక్స్ట్ అర్జున్ రెడ్డి గీత గోవిందం వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషి లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి ఫ్యాన్స్ని ఫిదా చేస్తున్నారు రెండు వేల పదకొండులో సినీ జర్నీ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు ఛాన్స్ దక్కించుకోవడానికి ఐదేళ్లు పట్టింది స్టార్ కావడానికి ఏడేళ్లు పట్టింది అయితే దొరసానే చిత్రంతో హీరో అయ్యారు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ థర్డ్ ఫిలిం బేబీతో స్టార్ అయిపోయారు హీరోగానే స్టెప్ వేసి పాపులర్ హీరోగా ఫోర్ ఇయర్స్ లో మారిపోయారు ఈ లో చోటు దక్కించుకున్న మరో హలో బ్రదర్ సంతోష్ శోభన్ ఆయన తమ్ముడు సంగీత్ శోభన్ రెండు వేల లో గోల్కొండ హై స్కూల్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సంతోష్ శోభన్ ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తను నేను సినిమాతో హీరో అయ్యారు ఆ సినిమా సరిగా ఆడకపోతే మూడేళ్ల గ్యాప్ తీసుకుని పేపర్ బాయ్ చిత్రంతో మళ్ళీ వచ్చాడు ఆ సినిమా మంచి స్పందన అందుకుంది ఆ తర్వాత ఏక్మినీ కథ కళ్యాణం కమనీయం అన్ని మంచి శకునుములై లాంటి చక్కని చిత్రాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఆయన తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చాడు సంగీత్ శోభన్ పేరుకే తమ్ముడు కానీ ఈయనది ఓ సెపరేట్ స్టైల్ ఎక్కువ కామెడీ యాంగిల్లో ఉండే నటనతో ఆకట్టుకుంటున్నాడు ఒక ఫ్యామిలీ స్టోరీ ప్రేమ విమానం మ్యాడ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేసి తనదైన సక్సెస్ జర్నీ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి చిరు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ షేడ్ లోనే ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఈ ఈ ట్రెండ్ ని మెగా ఫ్యామిలీలో ఇంకా ఏ స్టార్స్ ఫాలో చూద్దామా హలో బ్రదర్స్ లో సాయి ధర్మ్ తేజ్ వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో హీరో అయ్యారు సాయి తేజ్ ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సుప్రీం చిత్రలహరి ప్రతిరోజు పండగే విరూపాక్ష బ్రో లాంటి చిత్రాలతో మంచి తెచ్చుకున్నారు తేజ్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ్ ఉప్పిన చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత కొండ పొలం రంగరంగ వైభవంగా లాంటి వెరైటీ చిత్రాలు చేసి తన స్టైల్ సెపరేట్ అని ప్రూవ్ చేసుకున్నారు ఈ ట్రెండ్ ఒక మెగా ఫ్యామిలీ హీరోలకేనా వేరే ఫ్యామిలీస్ నుంచి కూడా ఉందా దగ్గుపాటి అల్లు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టార్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నారా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న మరో హలో బ్రదర్స్ అల్లు అర్జున్ అండ్ అల్లు శిరీష్ విజేత స్వాతి ముత్యం డాడీ చిత్రాలలో బాల నటించిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా మారారు సుకుమార్ ఆర్యతో స్టైలిష్ స్టార్ గా మారి ఆ నెక్స్ట్ దేశముదురు వేదం జులాయి రేసుగుర్రం గుర్రం ఆఫ్ సత్యమూర్తి డీజే అలా వైకుంఠపురంలో చిత్రాలు చేసి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చారు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో హిట్ లా అందుకున్నారు చోటు అండ్ అభిరామ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రానా ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్ ట్రై చేసి బాహుబలి చిత్రంతో నెగిటివ్ షేడ్స్ కూడా చేస్తానని ప్రూవ్ చేసుకున్నారు భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ ని కంటిన్యూ చేసి వావ్ అని ఇప్పుడు ఆయన తమ్ముడిగా అభిరామ్ ఎంట్రీ ఇచ్చారు అహింసా చిత్రంతో హీరోగా మారారు ఆయన ఈ ట్రెండ్ మన టాలీవుడ్ కేనా వేరే ఉందా టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న హలో బ్రదర్స్ ఎవరు ఈ హలో బ్రదర్స్ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న సినీ బ్రదర్స్ కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆయన తమ్ముడు కార్తి చిత్రంతో ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు సూర్య ఆ తర్వాత గజిని చిత్రంతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు ఆ నెక్స్ట్ ఆకాశం నిహద్దురా జై భీమ్ లాంటి అద్భుతమైన చిత్రాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు కార్తీ మొదటి నుంచి తనకంటూ సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అన్న నీడ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డారు విభిన్నమైన కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ పరిత్తివీరన్ పయ్యా ఊపిరి ఖైదీ సుల్తాన్ లాంటి సూపర్ హిట్లు అందుకున్నారు ఈ లిస్ట్ లో మంచు విష్ణు మంచు మనోజులు కూడా వస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు చిత్రాలు చేస్తూ హలో బ్రదర్స్ అనిపించుకుంటున్నారు ఈ లిస్ట్ లో నాగ చైతన్య అఖిల్ కూడా వస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు సినిమాలు చేస్తూ వెళ్తున్నారు ఒకరి షాడో లో ఒకరు అని కాకుండా సెల్ఫ్ మేడ్ గా వెళ్తున్నారు ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గా ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ కూడా వస్తారు ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా హిట్లు కొడుతుంటే కళ్యాణ్ రామ్ స్లో అండ్ స్టడీ గా ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ నటించే చిత్రాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్నారు మన ఇండస్ట్రీలో ఈ హలో బ్రదర్స్ ట్రెండ్ ఇంకా ఇలా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్